జననాంగాలు చాలా సున్నితమైనవి. స్త్రీ అయినా పురుషుడైనా తమ ప్రైవేట్ పార్ట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చేసే ఏ చిన్ని తప్పుని కూడా తట్టుకోలేనంత సున్నితమైనవి. ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువ. కాబట్టి యోనితో ఇలాంటి తప్పులు మాత్రం చేయొద్దు. టైట్ ప్యాంట్లను వేసుకోకపోవడమే మంచిది. అవి స్టైలిష్గా సెక్సీగా కనిపించొచ్చు, కానీ సొగసు కన్నా ఆరోగ్యం ముఖ్యం. టైట్ ప్యాంట్లు వాడటం వల్ల ఎప్పటికప్పుడు మురికి, బ్యాక్టీరియా ఒకే చోట చాలాసేపు ఉండిపోతుంది. ఇక్కడే దురద, ఇన్ఫెక్షన్లు మొదలయ్యేది. పబ్లిక్ హెయిర్ మానవ శరీరానికి ఎందుకు ఉన్నట్లు, బ్యాక్టీరియా నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి సాధ్యమైనంత వరకు జననాంగాన్ని రక్షించడానికే కదా. ట్రెండీగా ఉండటం కోసం పబ్లిక్ హెయిర్ని తీసేయొద్దు. భాగస్వామికి పబ్లిక్ హెయిర్ నచ్చకపోతే కట్ చేయడం కన్నా వాటి అవసరం గురించి వారికి అర్థమయ్యేలా మాట్లాడడం మేలు. పీరియడ్స్లో ప్యాడ్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. బ్లీడింగ్ అయినా కాకపోయినా ప్రతి 12 గంటలకు ఓసారి ప్యాడ్ను మార్చాల్సిందే అని డాక్టర్లు చెప్తున్నారు. అలసత్వంతో మార్చకుండా అలానే ఉంచేస్తే ఇన్ఫెక్షన్ని అడ్డుకోవడం కష్టం. హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయనుకుని స్టీమింగ్ ట్రై చేయడం, వెట్నెస్లో కెమికల్స్ కలిగిన లూబ్రికెంట్స్ వాడటం మూర్ఖత్వమే తప్ప ఇంకేమీ కాదు. అలాగే వెజైనాన్ని క్లీన్ చేసుకోవడానికి కెమికల్స్ అస్సలు వాడద్దు. గోరువెచ్చని నీటితో జననాంగాన్ని శుభ్రపరచుకోవాలని చెబుతారు డాక్టర్లు.